దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మోదీ ప్రభుత్వ పౌరసత్వ బిల్లుకు నిరసనగా తనకు 2006లో లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చిన మణిపురి సినీ నిర్మాత దర్శకుడు ఎవరు? అరీబం శ్యామ్ శర్మ. కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా కుంభమేళాపై ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు. దాని విలువ 5 రూపాయలు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్కు చెందిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు 2017-2018లో గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎంత శాతానికి చేరుకుంది? 6.1%. పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల సాంప్రదాయానికి స్వస్తి పలకాలని పేర్కొన్న హైకోర్టు, మద్రాస్ హైకోర్టు. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన 2019 తాత్కాలిక బడ్జెట్ ప్రకారం 2018-2019 ప్రస్తుత ఖాతా లోటు ఎంత? 2.5%. 2019 ఫిబ్రవరి 4 జరిగిన ప్రపంచ క్యాన్సర్ దినం 2019 నేపథ్యం ఐఆమ్ అండ్ ఐ విల్. భారత్కు నేవల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను అందివ్వడానికి భారత నౌకాదళం కొచ్చిన్ షిప్ యార్డుతో ఏ దేశ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఇజ్రాయిల్. బహిరంగ మల విసర్జన రహిత గ్రామీణ భారతం కోసం ప్రారంభమైన స్వచ్ఛ భారత మిషన్ గ్రామీణ ప్రచార కార్యక్రమం పేరు దర్వాజ్ బంద్ పార్ట్2. సాంప్రదాయ కళల్లో యువతను ప్రోత్సహించేందుకు సోపన్ 2019 పేరుతో 6 రోజుల సంగీత నృత్యోత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? న్యూఢిల్లీలో. యునెస్కో ఏ సంవత్సరాన్ని ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్గా ప్యారిస్లో ప్రకటించింది? 2019 సంవత్సరాన్ని. 70 కిలోమీటర్ల స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి ఉపరితలం బాలిస్టిక్ మిసైల్ నాసర్ను పరీక్షించిన దేశం పాకిస్తాన్. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రోడ్ సేఫ్టీగా ప్రకటించింది? 2019. 2019 ఫిబ్రవరి 2 జరిగిన ప్రపంచ తడి నేలల దినోత్సవం నేపథ్యం తడి నేలలు, వాతావరణ మార్పు. తాత్కాలిక బడ్జెట్ 2019 ప్రకారం వేతన జీవుల స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్ 40,000 రూపాయల నుండి ఎంతకు పెరిగింది? 50,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవన సముదాయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఎక్కడ ప్రారంభించారు? అమరావతిలో. ఇస్రో భవిష్యత్తు మానవ సహిత అంతరిక్షయానాలకు కేంద్రంగా హ్యూమన్ స్పేస్ ప్లేట్ సెంటర్ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది? బెంగళూరులో. ప్రపంచ ర్యాంకింగ్లో సరికొత్త కెరియర్ ర్యాంక్ 28 సాధించిన భారత ప్యాడ్లర్ జి సత్యన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.